ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో విత్తనాల ఎరువులు సరఫరా జరుగుతుంది. అయితే నకిలీ విత్తనాలు అరికట్టేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలకు సంబంధించి జిల్లా వ్యవసాయ అధికారితో మా ఖమ్మం ప్రతినిధి శ్రీనివాసమూర్తి ఫేస్ టు ఫేస్. ప్రారంభమైనట్టే చెప్పుకోవచ్చు ఖరీఫ్ సీజన్. అయితే దీనికి సంబంధించి విత్తనాలు కూడా వేసేందుకు రైతులు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అంటే స్టాక్ అవైలబిలిటీ ఏ విధంగా ఉంది, ఎరువులు ఎలా అంటే సరిపోను ఉన్నాయా లేవా అనే దాని గురించి జిల్లా వ్యవసాయ అధికారి మనతో పాటు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని హెక్టార్లలో జిల్లాలో వేయబోతున్నారు రైతులు, ప్లస్ అంటే ఏమేమి వేసే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 212,180 హెక్టేర్లలో వివిధ రకాల పంటలు వేస్తున్నారని మేము అంచనా వేయటం జరిగిందండి. అందులో వరి, మినుము, పెసలు, కంది, ప్రత్తి ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇందులో ముఖ్యంగా మనకి ప్రత్తి వచ్చేసి 118,357 హెక్టేర్లలో సాగు చేస్తారని అంచనా వేయడం జరిగిందండి. అలాగే వరి వచ్చేసేసి 76,090 హెక్టేర్లలో వరి సాగు చేస్తారని అంచనా వేయడం జరిగిందండి. అయితే మేడం, ఇప్పుడు గతంలో నకిలీ విత్తనాలు, మిర్చి విత్తనాలతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే దానికి సంబంధించి మీరు చర్యలు కూడా తీసుకున్నారు. అయితే ఈ సంవత్సరం అంటే ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు, మీరు రైతులకు ఎలాంటి సూచన చేయబోతున్నారు? ఈ సంవత్సరం గత అనుభవాల దృష్ట్యా చాలానే జాగ్రత్తలు తీసుకున్నామండి. ఎందుకంటే ముందుగానే మనము డీలర్స్ తోటి మీటింగ్ పెట్టడం జరిగిందండి. వాళ్ళకి ఏం చెప్పామంటే రైతులు ఏ విధంగా కూడా నష్టపోకూడదు కాబట్టి మీరు మంచి ట్రస్టెడ్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి, ట్రస్టెడ్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచే మీరు సీడ్స్ తీసుకోమని చెప్పడం జరిగిందండి. అలాగే మన తెలంగాణ మన వ్యవసాయం కార్యక్రమాన్ని ఒక వేదికగా తీసుకొని వెళ్ళిన చోటల్లో కూడా రైతు సోదరులకి విజ్ఞప్తి చేయడం జరిగిందండి. ఎక్కడ కూడాను మీరు హ్యాండ్ సేల్ చేస్తే మీరు కొనొద్దు, లూజ్ ప్యాకెట్స్ అమ్మినా కొనొద్దు. అలాగే మీరు లైసెన్స్ డీలర్స్ దగ్గర మాత్రమే సీడ్స్ తీసుకోండి. అలాగే ఎవరైనా మిమ్మల్ని ప్రలోభ పెడితే, అంటే ప్రైవేట్ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని ప్రలోభ పెట్టడం, మీకు అంత పండుద్ది ఇంత పండుద్ది అని చెప్పటం, మీకు ఇంకా దీని మీద ఇది ఉచితంగా ఇస్తాము అది ఉచితంగా ఇస్తాము ఇట్లాంటి మాటలు ఏమన్నా చెప్తే ఇమీడియట్గా మాకు ఫోన్ చేస్తే వ్యవసాయ శాఖ ఎవరికి చేసినా కూడా, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ చేసినా, ఏడీ గారికి చేసినా, నాకు చేసినా కూడా దానికి ఇమీడియట్గా స్పందించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా జరిగిందండి. అలాగే మా వ్యవసాయ శాఖ సిబ్బందికి కూడాను మేమేం చెప్పామంటే అందరూ కూడాను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టార్గెట్స్, శాంపిల్స్ అన్నీ కూడా తీసి సీడ్ శాంపిల్స్ మన టెస్ట్కి పంపించండి అని చెప్పడం జరిగిందండి. అలాగే సీడ్ డీలర్స్కి నేనేం రిక్వెస్ట్ చేశానంటే మీ దగ్గర స్టాక్ వచ్చింది వచ్చినట్టు నాకు స్టాక్ పొజిషన్ పంపించమని చెప్పానండి. స్టేటస్ ఆఫ్ స్టాక్ పంపిస్తే దానికి తగినట్లుగానే మరి మేము ఏమేమి చర్యలు తీసుకోవాలో దాన్ని చేసుకుంటామని చెప్పానండి. నిన్నటి వరకు కూడాను స్టాప్ సేల్ నోటీస్ ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే ఎక్కడ కూడా విత్తనం కొరత రాకుండా ఉండాలి, ప్లస్ మరి నకిలీ విత్తనాలకు తావు లేకుండా ఉండాలి, ఈలోపు మరి మా వాళ్ళు కూడా శాంపిల్స్ తీసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి జూన్ 5th వరకు కూడా డిస్ట్రిబ్యూటర్ పాయింట్లోను మరి డీలర్ పాయింట్లో కూడాను మనము స్టాప్ సేల్స్ చేయడం జరిగిందండి. దీంతోపాటు మేము ఏం చేస్తామంటే ఇంటర్నల్ స్క్వాడ్స్ కూడా నేను వేశానండి. ఈ స్క్వాడ్స్ పని ఏంటంటే అంటే ఒక డివిజన్ ఏడియని ఇంకొక డివిజన్ ఏడియ ఇంకొక డివిజన్కి అట్లా ఆ డివిజన్ నుంచి ఈ డివిజన్కి అట్లా ఇంటర్నల్ స్క్వాడ్స్ వేయడం జరిగిందండి. వీళ్ళ పని ఏంటంటే వీళ్ళు వెళ్ళి ఆ డివిజన్లో ఉన్నటువంటి సీడ్ డీలర్స్ దగ్గర లైసెన్సెస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా, మరి వాళ్ళ దగ్గర స్టాక్ పొజిషన్ ఎంత ఉంది, మరి స్టోరేజ్ పాయింట్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా కనుక్కుంటారండి. దీనికి తగినట్లుగానే మరి కమిషనరేట్ నుంచి కూడాను ఒక సెంట్రల్ స్క్వాడ్ నుంచి ఒక ఆఫీసర్ని కూడా మనకు పంపించడం జరిగిందండి. ఇన్ని రకాలుగా మేము జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఓకే మేడం, ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం ఏదైతే ఉందో అది మన జిల్లాలో చాలా తక్కువగా ఉందనే ఇది ఉంది, దానికి సంబంధించి అవేర్నెస్ అంటే రైతుల్లో అవేర్నెస్ ఏమైనా తీసుకొచ్చే ఆలోచన ఉందా, లేకపోతే దానికి సంబంధించి ఏమైనా మీరు ప్రచారం ఏమైనా చేసి దాన్ని అంటే ఆ సేంద్రీయ వ్యవసాయం చేసే ఆ పద్ధతులను ఏమైనా మీరు ప్రచారం చేయగలుగుతారు? అది కూడా మేము చేస్తున్నామండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మన తెలంగాణ మన వ్యవసాయంలో కూడా ఈ విషయం గురించి కూడా మేము రైతులతో చర్చించడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషంగా దీనికి యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా మన జిల్లాలో ఎక్కడ చూసినా కూడా వేప చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వేప విత్తనాలు ఉపయోగించుకొని వేప కషాయాలు, వేప నూనె వీటిని విరివిగా వాడుకోమని చెప్పడం జరిగిందండి. అట్లాగే ఎవరైనా సరే మన దగ్గర ఒక పీకేవీవై అనే ఒక ప్రోగ్రాం ఉందండి. ఆ పీకేవీవై ప్రోగ్రాంలో
ఎవరైతే రైతులు ఒక 30 మంది రైతులు అట్లా వాళ్ళని తీసుకొని వాళ్ళని పీజీఎస్ పోర్టల్ అని ఉంది, ఆ పోర్టల్లో వాళ్ళని అప్లోడ్ చేసేసి వాళ్లతోటి మనము ప్యూర్గా ఈ సేంద్రీయ వ్యవసాయం చేయించి వాళ్ళకి ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ ప్రోగ్రాం గురించి కూడా మనం రైతు సోదరులకు వివరించడం జరిగింది. అలాగే మన ముఖ్యంగా అండి మన రైతు సోదరులు చాలా మంది చాలా ఆసక్తి కనపరుస్తున్నారు. దానికి తోడు తగ్గట్టుగా మనము లాస్ట్ ఇయర్ ఏం చేసాము, కొర్లగూడెంలో కల్లూరులో ఒక రైతు చేత మేము ఈ మన కెలోట్రోపిస్ అంటే జిల్లేడుని ఒక ఎకరానికి 5 టన్నుల చొప్పున మురగబెట్టించామన్నమాట. ముందుగానే డికంపోజ్ చేయించాము వరి వేయక ముందు. దాన్ని అలా వేయడం వల్ల అతనికి పెట్టుబడి తగ్గటమే కాకుండా అసలు అతను ఇంకా ఎరువులు ఏమి వేయలేదండి, పురుగులు కానీ మరి తెగుళ్ళు కానీ ఏమి రాలేదు. ఆ ఫీల్డ్కి 2-3 సార్లు వెళ్ళి చూసి వచ్చానండి. ఆ పక్క ఫీల్డ్కి ఈ ఫీల్డ్కి కూడా చాలా డిఫరెన్స్ కనిపించింది. అట్లా మన దగ్గర రైతులు ఆసక్తి కనబరిచే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అందరినీ కూడా మేము మరి ఈ సేంద్రీయ వ్యవసాయం వైపుగా తిప్పటానికి కూడా చాలా కృషి చేస్తున్నాం. అంటే గతంలో ఏదైతే ఎరువులు ఉన్నాయో దానికి కూడా కొంచెం సమస్యలు ఏర్పడ్డాయి, దాని దృష్ట్యా ఇప్పుడు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా సఫిషియెంట్ స్టాక్ ఉందా మేడం? మనకి ఈ సంవత్సరానికి 112,357 మెట్రిక్ టన్లు కావాలి ఎరువులు అని అంచనా వేసి పంపడం జరిగిందండి. దాని ప్రకారంగా మనకి ఎరువులన్నీ కూడా రెడీగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా మనకి ఎరువులు చాలా నిల్వ ఉండిపోయింది అండి. మనకి యూరియా అయితేనేమి, డిఏపి అయితేనేమి, మిగతా ఎరువులు కాంప్లెక్స్ ఎరువులు అన్నీ కూడా మిగిలిపోయినాయి. సో ఈ సంవత్సరం కూడా మనకి ఎలాంటి కొరత ఉండదని నేను భావిస్తున్నాను. మేడం ఫైనల్గా ఇప్పుడు ఈ సమగ్ర సర్వే, రైతు సమగ్ర సర్వే ఉంది, అది ఎంతవరకు వచ్చింది, ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది మేడం? రైతు సమగ్ర సర్వే మన జిల్లాలో ఇప్పుడు 75% వరకు అయిపోయిందండి. అంటే మిగతాది ఏముందంటే మైగ్రేటెడ్ వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు చాలా వరకు 95% 99% అయిపోయిన మండలాలు కూడా ఉన్నాయి మన దగ్గర. సో మిగతా జిల్లా ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే మరి మనకి సర్వే అయిపోయిందో అక్కడ రికన్సైల్ కూడా చేస్తున్నారండి ఈ రెవెన్యూ వాళ్ళతోటి. సో ఈ మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈ 10వ తారీఖు లోపలనే మేము ఈ సమగ్ర సర్వేని కంప్లీట్ చేయడానికి కృషి చేస్తున్నాం. ఏదైతే ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రణాళిక పూర్తి స్థాయిలో సిద్ధం చేసినట్టు వ్యవసాయ అధికారి చెప్తా ఉన్నారు, అదేవిధంగా ఎటువంటి నకిలీ విత్తనాలు కూడా ఛాన్స్ లేకుండా ఉండడానికి ప్రత్యేకంగా స్క్వాడ్ను ఏర్పాటు చేసినట్టుగా చెప్తా ఉన్నారు. హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేకంగా ఒక స్క్వాడ్ వస్తుందని చెప్తున్నారు. అన్ని చోట్ల ప్రతి చోట సర్వే చేసుకుంటా ఎటువంటి ఇబ్బంది లేకుండా నకిలీ లైసెన్సులు ఉన్నా సరే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయించుతామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ఏదైతే సేంద్రియ వ్యవసాయం ఉందో సేంద్రియ వ్యవసాయాన్ని కూడా పూర్తిస్థాయిలో అవేర్నెస్ రైతుల్లో తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో 3